ఫస్ట్ యాక్చువల్ తను స్టార్టింగ్ లో షుగర్ ఎక్కువ ఉండేది, ఎక్కువ తక్కువ ఫ్లక్స్. 2 కీమోస్ కూడా అయిపోయినాయి. 2 కీమోస్ వరకు అంత బాగానే ఉంది. థర్డ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మాకు వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం, ప్లేట్లెట్స్ ఎక్కిచ్చిన బ్లడ్ కొన్ని డేస్కి మళ్ళీ అది డిక్రీజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, ప్లస్ అది దాంట్లో సపోర్ట్ చేయట్లేదు అంటే బాడీ. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఏదన్నా కూడా చేసేంతవరకు చేస్తాం మనం, కానీ ఇంకా సరే ఎందుకు ఇంకా. పునర్జన్, ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ పేరు సమత అండి. ఎక్కడ చూస్తున్నారు? మోతీనగర్. ఓకే. పేషెంట్ ఎవరండి? మా మావయ్య అండి. ఏం పేరు? సుదర్శన్ రెడ్డి. ఏజ్ ఎంత ఉంటుంది? 74 ఇయర్స్. ఏం క్యాన్సర్ అండి? లంగ్ క్యాన్సర్. ఎప్పటి నుంచి ఉంది? అంటే యాక్చువల్గా మాకు జనవరికి ముందు లైక్ డిసెంబర్ అట్లా తనకు అప్పుడప్పుడు వామిటింగ్స్ అయ్యి కొంచెం ఇక దగ్గు అట్లుండే. నార్మల్గా సీజనల్ లాగానే మేము అనుకున్నాం, కానీ తగ్గలేదు. తర్వాత వెళ్ళి స్కాన్ అవన్నీ చేస్తే అప్పుడు ఇంకా ఇది రెక్టిఫై అయిందండి ఇలా అని చెప్పి తెలిసింది అన్నమాట, లంగ్ క్యాన్సర్ అని చెప్పేసి. షుగర్ హై అయిందంట, అది మాకంటే తెలియలేదు. మాకు షుగర్ లెవెల్స్ మనం టెస్ట్ చేసుకోం కదా, అట్లా కొంచెం బాడీ అంటే వీక్ అయిపోయింది అన్నమాట. లేవడానికి కూర్చోలేకపోవడం, లేచి నించున్నా కూడా ఇట్లా మనకు అది అవడం అయితే మేమేమనుకున్నాం లైక్ పెరాలసిస్ టైప్ ఏమో, ఒక ఏజ్ వస్తుంటే అట్లా ఏమన్నా అటాక్స్ అవుతుంటాయి కదా అదేమన్నేమో అనుకున్నాం. కానీ తీరా మేము వెళ్ళింది దానికోసం అని వెళ్ళాము. అదేమో సరే బాడీ చెకప్ చేయించుదామని వెళ్ళాం. ఎంఆర్ఐ అని చేసి అంతా నార్మల్ అని తర్వాత ఎందుకు ఇలా అయిందని గ్రాడ్యువల్గా అన్ని టెస్ట్ బై టెస్ట్ చేస్తే ఇది ఫైండ్ అవుట్ అయింది. ఫైండ్ అవుట్ అయింది. సో 2 కీమోస్ కూడా అయిపోయినాయి. 2 కీమోస్ వరకు అంతా బాగానే ఉంది. థర్డ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మాకు వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడం, ప్లేట్లెట్స్ బ్లడ్ తగ్గిపోవడం అట్లా అవుతుంది. బాడీ ఇంకా చేద్దామన్నా కోఆపరేట్ కావట్లేదు అన్న, చేసినా కూడా పెద్ద ఏం పెరగట్లేదు. మరి ఎక్కిచ్చిన బ్లడ్ కొన్ని డేస్కి మళ్ళీ అది డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటంటే లైక్ 2-3 డేస్కి ఒకసారి అట్లా బ్లడ్ టెస్టులు కూడా చేయడమేంది అంతేగా. మరి అవి తీసినందుక దేనికి మనకు అర్థం కదా, బాడీలో అయితే ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఇట్లా కాదు కదా. బ్లడ్ ఎక్కిచ్చింది కూడా మళ్ళీ మనకు లెవెల్ అనేది తక్కువనే ఉంటుంది. 1-10 డేస్ ఓకే ఉంటుంది, తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే అండి. ఇలాంటి చేంజెస్ జరుగుతున్నాయని చెప్పేసి మీరు అలోపతి నుంచి ఆయుర్వేదానికి చూస్ చేసుకోవడానికి కారణం ఇదేనా మేడం, లేకపోతే అందులో ఆయుర్వేదం ఎక్స్పీరియన్స్ అంటే అలా అని లేదులేండి. అంటే డైరెక్ట్ పర్సనల్ కానీ కానీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, ప్లస్ అది దాంట్లో సపోర్ట్ చేయట్లేదు అంటే బాడీ. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఏదన్నా కూడా చేసేంతవరకు చేస్తాం మనం, కానీ ఇంకా సరే ఎందుకు ఇంకా ఇది ఒకసారి అప్రోచ్ అయ్యామన్నట్టు చెప్పారులేండి మాకు. అది యాక్చువల్ గ్రూప్లో నాకు మీరు అప్పుడు ఫ్రీ అని పెట్టారు చూసారా, మా రిలేటివ్స్ మాకు అది ఫార్వర్డ్ చేస్తారండి అది కూడా. సరే వెళ్దామని చెప్పేసి కనుక్కొని అసలు ఏంటి ఎలా తెలుసుకున్నామని. సో మీకు తెలిసిన వాళ్ళు వాడుతున్నారు కాబట్టి అలా దాంతో మీకు హోప్ వచ్చిందా మేడం, లేకపోతే? తెలిసిన వాళ్ళు వాడిందని తెలియదు వాళ్ళు, కాకపోతే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేశారు ఇది మన ప్రాబ్లం అని తెలిసినాక ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది మీకు యూజ్ఫుల్ అవుతుంది అన్నలాగా మనకు షేర్ చేశారు అన్నమాట వాళ్ళు. హోప్తోనే వచ్చామండి రియల్గా చెప్పాలంటే, సెట్ అంత తగ్గిపోవాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. ఓకే అండి. సో మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? అసలు ఎలాంటి మార్పు జరుగుతుంది అనేది మనకి అప్పుడే తెలుస్తుంది కాబట్టి. సో ఆ మార్పు వలన మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ.